హాయ్ ఫ్రెండ్స్, కలియుగాంతం గురించి మన పురాణాల్లో ఎన్నో భవిష్యవాణీలు చెప్పబడ్డాయి. కలియుగ ప్రభావం ఎలా ఉంటుంది? కలియుగంలో మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? కలియుగం నాటి మహిళలు ఎలా ప్రవర్తిస్తారు? కలియుగంలో మనిషి ఆయువు ఎంతవరకు ఉంటుంది? దానితో పాటు కలియుగంలో పాపపుణ్యాలు ఏ విధంగా ఉంటాయి? కలియుగంలో మనం చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసుకోవాలి? కలియుగం ఎప్పుడు ఎలా ఏ విధంగా అంతమవుతుంది? మొదలైన విషయాల గురించి మన ప్రాచీన పురాణాల్లో ఎన్నో భవిష్యవాణులు చేయబడ్డాయి. అయితే మనం ఈ వీడియోలో కలియుగం గురించి చేయబడ్డ కొన్ని ముఖ్యమైన భవిష్యమానాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ధర్మం పూర్తిగా కనుమరుగైపోవడం, నీతి న్యాయం లేని వ్యవస్థ, మనుషుల్లో పెరిగిపోతున్న దుర్భావనలు, ధన వ్యామోహం, అత్యధిక కామ ప్రభావం, స్త్రీలలో వ్యభిచారం మొదలైన గుణాల వృద్ధి, ఆధ్యాత్మిక లోపం వంటి గుణాలను బట్టి కలియుగాన్ని గుర్తించవచ్చు. అయితే ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు కలియుగం నాటి మనుషుల మనసు అత్యంత కఠినమైనదిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కలియుగంలోని మనుషులకు ప్రశాంతత లేకుండా నిశ్చలమైన మనసుతో ధర్మాన్ని విడిచి అధర్మాన్ని పాటిస్తారు. కలియుగంలోని మనుషులకు శాస్త్రాల జ్ఞానం ఉండదు, వారి నోటి నుంచి వచ్చిన మాటనే శాస్త్రంగా భావిస్తారు. అయితే ఈ కలియుగం చివరిలో అధర్మం మరియు అసుర శక్తులన్నీ నాశనమయ్యి మరల మరో కొత్త సువర్ణయుగం ప్రారంభమవుతుంది, అనగా మరల సత్యయుగం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, సృష్టి యొక్క ఈ కాలచక్రం నిరంతరం నడుస్తూనే ఉంటుంది. అయితే కాలచక్రంలోని సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, నాలుగు యుగాల్లో కలియుగం చిట్ట చివరి యుగం. కలియుగం యొక్క ఆగమనం మహాభారత యుద్ధం ముగియడంతో జరిగింది. కలియుగంలో ధార్మిక మరియు అధార్మిక ప్రగతి శూన్యం. కొన్ని మాన్యతల ప్రకారం చూసుకుంటే నేటి నుండి 3137 సంవత్సరాల పూర్వం భూమిపై కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. అయితే ఈ యుద్ధం ముగిసిన 37 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు తన జన్మను చాలించడంతో భూమిపై కలియుగం యొక్క ఆగమనం మొదలైంది. కలియుగంలో మనుషులు తమ స్వార్థానే సర్వోత్తమైనదిగా భావిస్తారు, ధర్మాన్ని విడిచి మెటీరియలిస్టిక్గా ప్రవర్తిస్తారు. ధర్మాన్ని పాటించకపోవడం వల్ల మనుషులు అన్యాయాన్నే ఉత్తమమైనదిగా పరిగణించి దానినే ఆచరిస్తారు. ప్రస్తుతం మనం మన సమాజంలో చూసుకుంటే ఎక్కడ చూసినా అన్యాయం, అధర్మం, అవినీతి వంటివే మనకు కనబడతాయి. వీటిని చూసిన ప్రతిసారి కలియుగ అంతం సమీపించిందన్నట్లుగా ఉంటుంది. కానీ కొంతమంది విశేష జ్ఞానులు చెప్పింది ఏంటంటే, ఇది కేవలం కలియుగం యొక్క ప్రారంభం మాత్రమేనట, అసలు కలియుగం ముందు ముందు రాబోతుంది. రాబోయే కాలంలో కలియుగం మరింత భయానక రూపాన్ని దాలుస్తుంది. మునుముందు రాబోయే ఆ భయానక ఘోర కలియుగం గురించి ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఘోర కలియుగంలో మనుషుల రూపం ఎంత దారుణంగా ఉంటుందంటే, మనిషి మనిషిలా కాకుండా పిశాచిలా కనబడతాడు. సో ఫ్రెండ్స్, ఘోర కలియుగంలో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది, కలియుగం ఎలా అంతమవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకోబోయే ముందు కలియుగ అంతం సమీపించిందని తెలిసే భయానక సంకేతాల గురించి తెలుసుకుందాం. మొదటి సంకేతం, కలియుగాంతం సమీపించేటప్పుడు మనిషి ఆయువు 100 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలకు పడిపోతుంది. 12 సంవత్సరాల వయసులోని జుట్టు తెల్లబడిపోతుంది, మరియు స్త్రీలు అత్యంత సున్నితంగా మారిపోతారు. అదేవిధంగా స్త్రీలు కేవలం 8 లేదా 9 సంవత్సరాల వయసులోనే గర్భవతి అవుతారు. అంతేకాకుండా స్త్రీలు తక్కువ సంతానాన్ని జన్మనిచ్చి అత్యంత కోపిష్టి స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఈ కలియుగ స్త్రీలు వారి సంతానానికి పాలు పట్టరు, అలాగే వారి పాలన పోషణ కూడా చూసుకోరు. రెండవ సంకేతం, ఘోర కలియుగంలో ప్రతివత స్త్రీ కనుమరుగైపోతుంది. ఒకే స్త్రీ ఎంతోమంది పురుషులతో సంబంధాలు పెట్టుకుంటుంది. పూజలు, పునస్కారాలు మొదలైన ధర్మ సంబంధిత కార్యక్రమాలు చేయబడవు. నీటి కొరత కారణంగా ప్రజలు స్నానం చేయకుండా అశుభ్రంగా ఉంటారు. కలియుగాంతంలో ప్రజలు కేవలం మాంసాహారాన్ని మాత్రమే తింటారు, ఏ ఒక్కరు కూడా సాత్వికాహారాన్ని తినేందుకు ఇష్టపడరు. మూడవ సంకేతం, కలియుగాంతం సమీపించేటప్పుడు చెట్లన్నీ ఎండిపోతాయి. దాంతో మనుషులు శాకాహారాన్ని విడిచి మాంసాహారాన్ని మాత్రమే తింటారు. దాంతో వింత విచిత్రమైన కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. ఈ కారణంగానే మనుషులు అతి తక్కువ ఆయువులోనే మరణిస్తారు. కలియుగ మనుషులు ఆవులను పూజించరు, ప్రతి ఒక్కరూ గోమాంసాన్ని తింటారు. ఆవును కేవలం మాంసం కోసం మరియు పాల కోసం మాత్రమే పెంచుకుంటారు. నాలుగవ సంకేతం, కలియుగాంతం సమీపించేటప్పుడు తక్కువ వర్షపాతం జరుగుతుంది. దాంతో పొలాల్లో పంటలు పండవు, ధాన్యం దొరకదు, ఎక్కడ చూసినా ఆకలి చావులు కనబడతాయి. ఇక ఇప్పుడు కలియుగంలోని మనుషుల ప్రవర్తన మరియు కలియుగాంతం గురించి మాట్లాడుకుంటే, అక్రమాలతో అవినీతితో నిండిపోయి స్త్రీ పురుషులకు భద్రత ఉండదు. అదేవిధంగా మనిషి తన ఆయువు పూర్తవ్వకముందే చనిపోతే ఆ యుగాన్ని కలియుగం అని చెప్పడం జరిగింది. వేద పురాణాల ప్రకారం కలియుగం అంతిమ దశకు చేరుకున్నప్పుడు భూమిపై అన్యాయం, అరాచకాలు తారస్థాయికి చేరుకుంటాయి. మనుషులు ఒకరినొకరు ధనం కోసం, తిండి కోసం చంపుకుంటారు. ఒక దేశం మరో దేశంపై దాడులు చేస్తుంది. భూమిపై వాతావరణం అంతా కలుషితమై
జీవులు జీవించేందుకు అనుకూలంగా ఉండదు. భూమండలంపై నలుదిక్కుల్లో అంతా అంధకారమే అలుముకుంటుంది. కలియుగం చివరి దశలో ప్రజలకు దేవునిపై నమ్మకం పూర్తిగా తొలగిపోయి మతం మార్పిడి వంటి చర్యలు చోటు చేసుకుంటాయి. కలియుగాంతం చివరిలో మనుషులంతా చెడు వింటారు, చెడు మాట్లాడతారు, చెడు చేస్తారు. మనుషుల్లో మానవత్వం వంటి భావనలు పూర్తిగా తొలగిపోతాయి. మానవత్వం గురించి పక్కన పెడితే కలియుగం చివరిలో మనుషులు తిండి కోసం ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి దిగజారిపోతారు. ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వారే రాజమేలుతారు, డబ్బే సర్వస్వం అయిపోతుంది. ఈ యుగంలో ప్రతి ఒక్కరూ తమ స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కావున ఈ కారణంగానే మనిషికి బంధువులు బంధుత్వాలు అనే బంధాలు ఉండవు. మరియు కలియుగాంతంలో మనుషులు కష్టపడి ధనాన్ని సంపాదించేందుకు బదులుగా దొంగతనం వంటివి చేస్తారు. డబ్బు సంపాదించడం మాత్రమే ఇక్కడ ప్రథమ లక్ష్యంగా మారిపోతుంది. తల్లి తండ్రి పిల్లలు భార్య వంటి బంధాలకు విలువ ఉండదు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం కలియుగం అంతమయ్యే నాటికి మనుషుల ఆయువు పొడవు మొదలైనవన్నీ ఇప్పటికంటే క్రిందకి పడిపోతాయంట. అదేవిధంగా మనుషులు అనేకమైన కొత్త రోగాల బారిన పడతారు. కలియుగంలో మనిషి ప్రవర్తన పూర్తిగా మారి ధర్మాన్ని పాటించే మనుషుల సంఖ్య మొత్తం పాతాళానికి చేరుకుంటుంది. కలియుగంలో మానవులు ధనం కోసం ఎంతకైనా దిగజారుతారు. భార్యాభర్తల మధ్య సంకరాత్మకమైన సంబంధాలు లేక విడివిడిగా జీవనం మొదలెడతారు. మగవారి కంటే ఆడవారికే విశ్వంకల శృంగారానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఊరు వాడ సానిగ్రోలు ఎక్కువగా వెలుస్తాయి. వేదాలను శాస్త్రాలను పాతాళానికి తొక్కేయడంతో ఆధ్యాత్మిక చింతన తక్కువైపోతుంది. ఆలయాల్లో పూజలు జరగక అవి శిథిలావస్థకి చేరుకుంటాయి. మనిషి ఆయువు 100 సంవత్సరాల నుండి 20 లేదా 30 సంవత్సరాలకు తగ్గిపోతుంది. 10 నుండి 12 ఏళ్ల వయసులోనే స్త్రీలు గర్భం దాలుస్తారు. స్త్రీలకు 10 సంవత్సరాలలోపే కన్యత్వం పోతుంది. వివాహం వంటి బంధాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కేవలం ఆకర్షణ వల్ల మోహాన్ని తీర్చుకోవడానికి వివాహ బంధాన్ని ఉపయోగించుకుంటారు. ఈ క్రమంలోనే కలియుగం అంతమవుతుంది. అయితే అసలు ఈ కలియుగం ఎలా అంతమవుతుంది? కలియుగాన్ని ఎవరు అంతం చేస్తారు? ఫ్రెండ్స్, కలియుగాన్ని ఎవరు అంతం చేస్తారు అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు మనమంతా ఒక విషయం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే మన సనాతన ధర్మంలో 4 యుగాల యొక్క వర్ణన చేయబడింది. వాటిలోని మొదటిది సత్యయుగం, 2వది త్రేతాయుగం, 3వది ద్వాపరయుగం, 4వది కలియుగం. ధర్మ గ్రంథాల ప్రకారం ఎప్పుడైతే భూమిపై అధర్మం అన్యాయం వంటివి తలెత్తుతాయో అప్పుడు వాటిని రూపుమాపేందుకు ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించి పాపులను సంవరించడంతో మరలా ఓ కొత్త యుగం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు సత్యయుగంలో పాపులను అంతం చేయడానికి మత్స్యావతారం తీసుకుంటే త్రేతాయుగంలో రామావతారం, ద్వాపరయుగంలో కృష్ణావతారం అవతరించి కురుక్షేత్రం వంటి మహాసంగ్రామానికి నాంది పలికారు. ఈ విధంగానే కలియుగాంతంలో మహావిష్ణువు కలికి రూపంలో అవతరించి ఈ సృష్టిని ప్రతి సృష్టిగా మలిచి వైకుంఠలోకానికి చేరుతాడు. అలా కలియుగం ముగిసిన మరల సత్యయుగం ప్రారంభమవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.